भारतीय जनता पार्टी मदत चूड़ा प्रजास्वाम्य बद्ध गेलि इंटी गर्भ गर्भ को प्रचार प्रचार को भारतीय जनता पार्टी नम्मी नमक विश्वास तो पूर्ति स्थाई विजयानी अफूर्ति विजयानी दुपाक प्रजक भारतीय जनता पार्टी राष्ट्र शाख तरफ तेलंगा राष्ट्र प्रज तरफ हृदयपूर्वक कृतज्ञता मोदी मैं विजय कार्यकर्ता का श्रम कष्ट फल अनेक मंदिर सीनियर नायक मार्गदर्शन कार्यक्रम अभ्यर्थी होरा प्रतिभा स्पंदे तीर दुर्भाग्य पड़ेगा विजया राष्ट्र मुख्यमंत्री की व्यतिरेक तिपे राष्ट्र मुख्यमंत्री ओका अहंकार स्वार्थपूरित राजकीय अवनीति पालन अबद्धाल पालन निरंकुश पालन नियंत्र पालन नियंतृत्व पालन प्रजागरण पालन गलील पालक दुर्भाग्य प्रजा सामने कटे विषयानी सदर्भंग विजय दुर्भाग्य प्रजु तीर्प द्वारा स्पष्ट भारतीय जनता पार्टी एक्ति सदर्भाल मुख्यमंत्री నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీకి గెజ్వేక్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంది సిద్దిపేటకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడి నుంచి విజయ పరంపర కొనసాగుతున్నది ఈ విజయం గోల్కొండ కిలోమీటర్ కాశాయపు జెండాను రేపటి ఆడించడం కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాకు గుర్తుంచుకోవాలి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే పని చేసినారు యువకులు ఇబ్బంది పెట్టే పని చేసినారు నాయకులు ఇబ్బంది పెట్టే పని చేశారు స్వయంగా అభ్యర్థులు ఇబ్బంది పెట్టే పని చేశారు ఎన్ని ఇబ్బంది పెట్టా కూడా అన్నింటికి భరించి అన్నింటికి తెగించి ఒక మంచి ప్రచారాన్ని చేపట్టి మన దుబ్బాకలో విజయాన్ని సాధించారు టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలను నిజాలుగా అవాస్తవాలను వాస్తవాలుగా అంతర్గతంగా పైసలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసి గెలిచే పెద్ద టీఆర్ పార్టీ దుబ్బాకు అప్పే చేస్తాం మేము డబ్బులు పక్కా తీసుకోమని చెప్పినాం అది కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దుబ్బాక అభివృద్ధి కోసం నిధులను గుడ్డల కలక గద్దెలక దోసుకొని అడ్డవులను సంపాదించి జేబులు నింపుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి ఆ డబ్బులనే దుబ్బాకలో వెదజల్లి ఓటర్ను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినటువంటి పక్క డబ్బులు తీసుకోండి ఓటర్ మాత్రం అనుకోకుండా చెప్పినాక దాన్ని గ్రహించినటువంటి దుబ్బాక ప్రజలు ఇక్కడ వాస్తవాలు చేసిన దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్మి ఇక్కడ ఓట్లు వేసి గెలిపించారు దుబ్బాక ప్రజలు కూడా చైతన్యం ఉంది దుబ్బాక ప్రజల పట్ల నిజాయితీ ఉన్నది దుబ్బాక ప్రజల పట్ల నిబద్ధత ఉన్నది కాబట్టి అందుకే ఓట్ బ్యాంక్ అవ్వలేరు ఇలా కులాల పేరుతోని టీఆర్ఎస్ పార్టీ విభజించి చెక్కుల పేరుతోని కులబోడాల పేరుతోని కోట్ల రూపాయలు వదిలి ప్రొసీడింగ్ల పేరుతోని వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం నమ్మించే ప్రయత్నం చేసింది రాష్ట్రంలో మేమే అధికారంలో అధికారంలో పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతా చెప్పి అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసింది మేము వాస్తవాలు వివరించాం కేంద్రంలో నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చింది అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది మన వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తే ప్రజలు వాస్తవాలు నమ్మేది సవాల్ చేస్తాం భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చేస్తూ ప్రచారం చేస్తూ చెప్పి ఇవాళ ఎవరు అబద్ధాలు చెప్పారు ఎవరు వాస్తవాలు చెప్పారో దుబ్బాక ప్రజలు నిర్ణయించుకున్నారు మేము సవాల్ చేసాం రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రి భయపడి దుబ్బాకలో ప్రచారం చేయలేదంటేనే ప్రజలు ప్రశ్నిస్తారు నిలదీస్తారు తమ్మి కొట్టాలని భావించే భయపడే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాకలో బహిరంగ సభ పెట్టకుండా ఎక్కడో బహిరంగ సభ పెట్టారు
ముఖ్యమంత్రి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ఆగ్రహిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసు. యోగాను అవమానపరిచే ప్రజలు రబ్బర్ చెప్పుడు జీన్ పాయింట్ టీచర్ అనేది. అందుకే ఈ రోజు ఎవరు రబ్బర్ చెప్పిన రబ్బర్ చెప్పులో దమ్మేందో జీన్ పాయింట్ దమ్మేందో టీషర్ట్ దమ్మేందో చూపెట్టారు. రాబోయే రోజు కూడా అదే విధంగా చూపెడతారు విషయాన్ని టిఆర్ఎస్ పార్టీని ఆగ్రహించారు. దాంతో పాటు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో మన భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. చాలా ప్రాంతాలు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా మన శతవిధాలు ప్రయత్నించి ఇలా నిధులు విడుదల ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజలందరూ బాధ చెప్పుకున్నారు. భారతదేశ జనతా పార్టీ నాయకులు భారీ వర్షాలు పట్టుబడి ప్రజలు మరి దుబ్బాకపోయి వాళ్ళు బాధపడ్డారు. అదే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి మరి హైదరాబాద్ లో వరదలు వస్తే ప్రజలు ముంపుకునే పేద ప్రజలు ఇబ్బంది పడితే ఇల్లు మునిగితే ఇంట్లో వస్తువులు మునిగిపోతే కనీసము ప్రతి బాగుందని రాని ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి హైదరాబాద్ ఇబ్బంది వస్తే పట్టించుకుని ముఖ్యమంత్రి దుబ్బాకలో ఇబ్బంది వస్తే ఏ విధంగా వాళ్ళు వర్ణించుకుంటారు గుడ్డు వాళ్ళని చెప్పాలి. ఈ గదిల పాలకు అర్థమంది ఇచ్చారు, ఈ రజాకాల పాలకు అంత పలకాలి, అవినీతి పాలకు సమాధి కట్టాలి అని భావించే హైదరాబాద్ ప్రజలకు భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ ప్రజలకు ఆత్మస్థైర్యం ఇవ్వడానికి దుబ్బాక ప్రజల తీర్పుగా మేము భావిస్తాం. తెలంగాణలో రామరాజ్యం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రామరాజ్య స్థాపన ఎవరు కావాలంటే రాముని వారసుగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే తప్ప ఇవాళ వాళ్ళు పచ్చ జెండా పింక్ కలర్ జెండా పట్టుకొని ఔరంగజేబు వారసులుగా ముసాబీలు వారసులుగా బాబా అక్బర్ వారసులుగా వస్తారు కాబట్టి దుబ్బాక ప్రజలు గుండమని చెప్పారు. అందుకే రామరాజ్య స్థాపన తెలంగాణ రాష్ట్రం కావాలంటే అది భారతీయ జనతా పార్టీ సాధ్యమని భావించారు. దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీకి స్ఫూర్తి దాకా విజయాన్ని మాకు చేకూర్చి పెట్టి కాబట్టి వాళ్ళ అహంకారం దెబ్బతీసింది వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మంత్రుల యొక్క ఎమ్మెల్యే యొక్క అహంకారానికి అలా దుబ్బాక ప్రజలు గుణపాలని చెప్పారు. దుబ్బాక ప్రజలు విజయాన్ని స్ఫూర్తిగా వచ్చారు విజయాన్ని విజయాన్ని స్ఫూర్తి చేసుకొని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకునే లక్ష్యంగా ముందు పోతాడు. చివరకు విజయం సాధించిన తర్వాత దగ్గురపాల్సి దౌర్భాగ్య దౌర్భాగ్య ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి అమరవీరుల యొక్క ఆత్మ బలిదానం వల్ల రక్తం మడుగులు ముఖ్యమంత్రి అయినాయి. నిజాం రజాకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత దాన్ని స్ఫూర్తి తెలుసుకొని మధేశ ఉద్యమాన్ని ప్రారంభించిన దాని అనేక మంది అమరులు లేరు. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇవాళ అమరవీరులను స్పందించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశభక్తులను తెలంగాణ వీరులను స్పందించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి భిన్నంగా నిజాం సమాధి వద్ద మోకర్లపడే ఈ ముఖ్యమంత్రి యొక్క నీచమైన చరిత్ర ఏదో తెలంగాణ పట్ల గ్రహించింది. కానీ మేము ఇలా దుబ్బాకలు విజయం సాధించిన తర్వాత అమరవీరు యొక్క స్మారక స్థూపం సందర్శించి నివాళి అర్పించకపోతే సర్దార్ పటేల్ పాదాల ముందు మోగలేకపోతే ఇలా వందల మంది పోలీసులను మారించి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. పర్మిషన్ ఉందనడం తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులను స్మరించుకునే కూడా పర్మిషన్ తీసుకోవాలి. దేశభక్తులు వాళ్ళ పాదాలను మోగలేవాలంటే ఇలా అనుమతి తీసుకోవాలి. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధి రాలేదు. అక్కడ ముఖ్యమంత్రి సిగ్గుండాలకు కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఏం పాలిస్తున్నావు కనీసం దుబ్బాక ప్రజలు సిగ్గు లేకుండా దుబ్బాక ప్రజలు ఇవ్వాలా నువ్వు సిగ్గుతో తలదించుకునే విధంగా తీర్పు ఇస్తే కూడా ఇంకా నీ అహంకారం పోలేదంటే తప్పకుండా బుద్ధి చెప్తాను. రాబోయే మేము అహంకారంతో ఉండేవు దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రజాసంబద్ధంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆలోచన పోతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పోవడానికి ఇష్టం భారతీయ జనతా పార్టీ కమలు వికసించింది వాళ్ళు దేశవ్యాప్తంగా దాన్ని టిఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాలి. ఇప్పటికైనా అహంకారాన్ని వీటిని బయటికి రండి ప్రజాసంబద్ధంగా పాలన కొనసాగించండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టకండి యువకులు ఇబ్బంది పెట్టకండి పేద ప్రజలు ఇబ్బంది పెట్టకండి. అట్లా మీరు బయటకు వస్తే తప్ప ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తప్ప
లేకుంటే పూర్తిగా తెల్లవారేటువంటి పరిస్థితి కొని తీసుకోవద్దని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి మేము హెచ్చరిస్తూ మరొకసారి కష్టపడ్డ ఓట్లేసి భారీ మెజార్టీ ఒక అందించినటువంటి దుబ్బాక విజయాన్ని చేకూర్చుకున్న దుబ్బాక ప్రజలకు కష్టపడినటువంటి కార్యకర్తలకు మార్గదర్శనం చేసినటువంటి నాయకులకు సీనియర్ నాయకులకు అన్ని విధాల అండగా ఉన్నటువంటి కేంద్ర నాయకత్వానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రజలకు మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అన్ని విధాల అండగా ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.